అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారాల్లో మీ అభివృద్ధి చూసి వచ్చి మీరు కాళ్ళ వద్దకు అయితే పడుతుంది. మరి ఈ రోజు మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు. ఇక వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలనే మోటివేషన్ అయితే మీకు ఈ రోజు దొరుకుతుంది ఖచ్చితంగా. ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వారికి మంచి మార్గాలు అనేవి దొరుకుతాయి. మరియు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే గనక కొన్ని ప్రత్యేకమైన విషయాల గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టడం కూడా మీరు ఈరోజు ప్రారంభిస్తారు. ఈరోజు మీరు మంచిగా మెరుగుపరచుకోవడానికి మెరుగైనటువంటి రోజుగా ఈరోజు ఉంటుంది. మీరు ఈరోజు సహనంతోటి పని చేయాల్సి వస్తుంది. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ప్రజలతో తేడాలను మాత్రం పెంచకూడదు. మీరు మర్యాదగా ప్రవర్తించాలి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం తొందరపాటు ఆలోచనలను నివారించాలి. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు ఈరోజు మీరు ముఖ్యమైనటువంటి విషయాల్లో మెలకువగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అసంపూర్ణమైన పనిని పూర్తి చేయడానికి ఇది మంచి సమయము. సీనియర్ అధికారుల నుండి మద్దతు కూడా మీకు అందుతుంది. మీ ఆలోచనను సానుకూలంగా ఉంచండి. ఆరోగ్యం మాత్రం బాగానే ఉంటుంది. డబ్బు వ్యాపారాల్లో బలంగా ఉంటారు. ఈరోజు ముఖ్యమైన విషయాల్లో మెలకువగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీలో విశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం కూడా ప్రారంభిస్తారు. తగిన మందులను సేకరిస్తారు. మరి ఈరోజు కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా చూసినట్లయితే గనక మీకు చాలా లాభం అనేది అకస్మాత్తుగా వంది, మరి చాలా మంచి లాభం అనేది మీకు చేకూరుతుంది, మీ చేతికి అందుతుంది. ఈరోజు ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి మీ యొక్క మీ అజాగ్రత్త కారణంగా ఒక సమస్య బయటపడే అవకాశం కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా అయితే మీరు ఈరోజు ఉండాలి. ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విశ్రాంతి తీసుకోవడం మీరు తప్పకుండా ఖచ్చితమైనటువంటి విషయంగా గుర్తు పెట్టుకోవాలి. మీరు విశ్రాంతి తీసుకున్నట్లయితే గనక అలసట కారణంగా మీ ఆరోగ్యం ఈరోజు చెడిపోతుంది. కాబట్టి మీరు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉంది. ఈరోజు భార్య భర్తల మధ్య మరి ఈరోజు ప్రేమ అనేది పెరిగిపోతుంది. సోమరితనం విడిచిపెట్టండి. వృధా విషయాలలో మీరు ఈరోజు శ్రద్ధ పెట్టకండి. తమ వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. కొన్ని విషయాలలో మీరు ఈరోజు పరిస్థితులను బట్టి ప్రవర్తించాలి. అప్పుడు మాత్రమే మీకు మేలు కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. వారి యొక్క మరి ఆహారం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నటువంటి వారైతే చెకప్లు చేయించుకుంటేనే ఉత్తమం. లక్కీ సంఖ్య 4, లక్కీ కలర్స్ ఉన్నాం. పరిహారంలో వినాయకుని ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.